Hi all, welcome to Mana Little World channel. Please like, share and subscribe. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి డీటాక్సిఫైయింగ్ జ్యూస్. ఈ జ్యూస్ ఎలా చేసుకోవాలో దాని ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి క్యారెట్, బీట్రూట్, పుదీనా, జింజర్, లెమన్ అండ్ హనీ. ఇవన్నీ మనం నీట్గా వాష్ చేసుకొని పీల్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకుందాం. దీన్ని నేను ఇప్పుడు నార్మల్ మిక్సర్లో అండ్ జ్యూసర్లో చేసి చూపిస్తాను ఎలా జ్యూస్ చేసుకోవాలనేది. ఫస్ట్ జ్యూసర్లో చేసి చూపిస్తాను. సో దీనికోసం నేను అన్ని పెద్ద పెద్ద పీసెస్ చేసుకున్నాను. మనకి చాలా యూజెస్ ఉన్నాయి, బీట్రూట్, క్యారెట్, జింజర్, లెమన్, వీటి యూజెస్ ఏంటో కూడా చూద్దాం. ఇది ఓవరాల్గా హెల్త్కి మంచిది, వెయిట్ లాస్కి, డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. రోజు మనం 1 కప్ ఆఫ్ జ్యూస్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. చాలామంది క్యారెట్ అండ్ బీట్రూట్ తినరు. తినని వాళ్ళకి ఇది ఇంకా మంచిది అన్నమాట. జ్యూస్ కాబట్టి కొంచెం స్లోగా అలవాటు చేసుకుంటారు తాగడానికి. తినడం కన్నా తాగడం కొద్దిగా బెటర్ కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఈ జ్యూస్ చేసి ఇవ్వచ్చు. జ్యూసర్లో డైరెక్ట్గా అన్ని పీసెస్ వేసేస్తున్నాను. వాటర్ కూడా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ప్యూర్ జ్యూస్ అనేది మనకు వస్తుంది. ఇది లైక్ మనం ఎన్ని సర్వింగ్స్కి చేయాలంటే దాన్ని బట్టి అంత క్యారెట్ అండ్ బీట్రూట్ తీసుకుంటాం మనం. నేను ఇక్కడ 4 పీపుల్కి రెడీ చేస్తున్నాను. నార్మల్గా 1 గ్లాస్ జ్యూస్ కావాలంటే 1 మీడియం సైజ్ 2 క్యారెట్స్ అండ్ 1 మీడియం సైజ్ 2 బీట్రూట్స్ తీసుకుంటే మనకి 1 గ్లాస్ జ్యూస్ అనేది వస్తుంది, ప్యూర్ జ్యూస్ అనేది. దీంట్లో మనం 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఇంట్లో కుకుంబర్ ఏదైనా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు జ్యూస్లో. అది జస్ట్ క్లీన్ చేయడానికి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నార్మల్ మిక్సర్లోని జ్యూస్ ఎలా చేయాలో చూద్దాము. ఇందులోకి పీసెస్ చూసారా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. సో మనకి ఈజీగా బ్లెండ్ అవుతుంది, స్మూత్ పేస్ట్ అనేది అవుతుంది. పెద్ద పీసెస్ అయితే చాలా టైం పడుతుంది, కొద్దిగా పీసెస్ కూడా ఉండిపోతాయి. బీట్రూట్, క్యారెట్, జింజర్ యాడ్ చేసేసాను, మింట్ కూడా యాడ్ చేసేసాను ఇందులోనే. నన్ను అడిగితే ఎప్పుడైనా హనీ, లెమన్ లాస్ట్లో యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది, దాని ఫ్లేవర్ అనేది వస్తుంది మంచిగా. స్టార్టింగ్లో వాటర్ యాడ్ చేయద్దు, వాటర్ లేకుండానే గ్రైండ్ చేయండి. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. సో స్మూత్గా పేస్ట్లా అనేది వస్తుంది మనకి, అప్పుడు జ్యూస్ బాగా వస్తుంది. ఎక్కువ వాటర్ వేసేస్తే కొన్ని పీసెస్ ఉండిపోతాయి.
బాగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఫిల్టర్ చేసుకుందాం. చూడండి ఎంత మంచిగా బ్లెండ్ అయిందో. ఎవరికైనా అలా తాగడం ప్రాబ్లం లేకపోతే డైరెక్ట్గా తాగేయచ్చు హ్యాపీగా. పిల్లలు కానీ ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇలాగా ఫిల్టర్ చేసేసి ఇస్తే వాళ్ళు కొంచెం బెటర్గా తాగుతారు అన్నమాట. ఈ కిడ్స్కి కూడా ఇవ్వచ్చు, చాలా మంచి డ్రింక్. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఓన్లీ క్యారెట్ ఉంటే క్యారెట్, బీట్రూట్ ఉంటే బీట్రూట్ సెపరేట్గా కూడా జ్యూసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ గ్లాస్లో వేసుకొని ఇది మనం నార్మల్ మిక్సర్లో చేసిన జ్యూస్, ఇది హాఫ్ పీస్ లెమన్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్కి సరిపోతుంది, లేకపోతే ఇంకా ఎక్కువ పుల్లగా అనిపిస్తుంది మనకి. అది జ్యూసర్లో చేసింది. అది రెండింటికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే అందులో చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తాం కదా. నార్మల్ మిక్సర్లో వచ్చేసి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి డిఫరెన్స్ ఉంటుంది జ్యూస్లో. హనీ యాజ్ పర్ టేస్ట్ యాడ్ చేసుకోండి. హనీ లేకుండా తాగేసే వాళ్ళు తాగేయచ్చు, లేదంటే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇంకా ఎక్కువ కొంచెం స్వీట్ కావాలి అనుకుంటే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఐ సజెస్ట్ ప్లీజ్ అవాయిడ్ షుగర్స్. షుగర్ అనేది ఎప్పుడు యాడ్ చేసుకోవద్దు, అదేం హెల్త్కి మంచిది కాదు మనకి. ఇన్ కేస్ హనీ లేకపోతే పటికి బెల్లం యాడ్ చేసుకోండి ఇన్ కేస్. అంతే, మన డీటాక్స్ఫైయింగ్ జ్యూస్ రెడీ అయిపోయింది. బీట్రూట్, క్యారెట్, హనీ, లెమన్ అండ్ మింట్ జింజర్తో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. బీట్రూట్ అంటేనే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇట్స్ టేస్టీ ఆల్సో. Please like, share.